అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ అమ్మమ్మత. నేను ఇవాళ చేసుకోబోయా ఓకే చాలా స్పెషల్. చూడటానికి స్పెషలే, తినడానికి స్పెషలే, వినడానికి కూడా స్పెషలే. సో అలాంటి ఓకే చేసుకోబోతున్నాం. అదేంటో తెలుసుకోబోయే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోతే, సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు పక్కన ఉన్న బెల్ సింబల్ కదా మేము చేసే కొత్త వీడియో నోటిఫికేషన్స్ అని మీకు వచ్చాం. ఇది చాలా పురాతనమైనది కదా, ఓల్డ్ ట్రెడిషనల్ రెసిపీ. నార్మల్ గా ఆవకాయ అంటే మనకి చూడాల్సిన రంగు, మనం ఆశించిన ఎర్రటి రంగు. ఇవాళ మనం కోనసీమ స్పెషల్ కదా, ఇది కోనసీమ స్పెషల్ పచ్చ ఆవకాయ చేసుకోబోతున్నాం. పచ్చ పచ్చ ఆవకాయ అనొచ్చు కదా, ఇది పచ్చి పచ్చిగా ఉంటుంది. అంటే మనం నార్మల్ గా ఎర్రగా ఎర్రకారంతో చేసుకుంటూ ఉంటాం ఇది. సో ఇవాళ మనం పచ్చ కారంతో, అంటే ఎల్లోగా ఉంటుంది ఆవకాయ మొత్తము. సో పసుప ఇంకా కారమా అని డౌట్ వస్తూ ఉంటుంది, అలాంటి కారంతో చేసుకోబోతున్నాం. నేను తీసి చూపిస్తాను, అందరికి తెలుస్తుంది. యూజువల్ గా ఆవకాయ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేది డార్క్ రెడ్ కలర్, కానీ ఇది చాలా ఎల్లోగా విపరీతంగా ఘాటుగా ఆవ ఎక్కువ ఇష్టపడే వాళ్ళకి బాగుంటుంది. ఘాటుగా ఉంటుంది, నార్మల్ కారంగా కమ్మగా ఉండదు. ఇది కొంచెం వెరైటీగానే ఉంటుంది, అందరికి నచ్చుతుంది. ఇక్కడ ఒక విషయం తెలుసా, ఆవపిండి లేకుండా ఉప్పి కారంతో కారము ఉప్పు కలిపి కొంచెం వెల్లుల్లిపాయలు వేసి ఇప్పుడు చేస్తారు. అది బాలింతలకి పెట్టాము అని పూర్వ రోజుల్లో పచ్చిమి పెట్టుకునేవారు. ఎక్కువ పచ్చిమి అంటే అది తినకూడదు, ఇది తినకూడదు, ఇప్పుడు అన్ని తింటున్నారు. అప్పుడు ఏం చేసేవారంటే ఈ పసుపు ఆవకాయని తీసుకొచ్చి మరి వాళ్ళకు కూడా తినాలని ఉంటుంది కదా, ఏమి తినకో 3 నెలల పాటు ఏమి తినొద్దంట. ఈ ఆవకాయ తినాలంటే ఈ కారము కొంచెం ఉప్పు మామిడికాయ ముక్కలు వేసి పెట్టేవారు. ఆవ అంటే వేడి చేసేస్తుంది అలాంటి అభిప్రాయం ఉండేది. ఇప్పుడు ప్రస్తుతం అందరూ అన్ని తింటున్నారు అనుకో, అప్పుడు అలా అని అలా వేరే పెట్టుకునేవారు బాలింతల కోసమని. సో ఈ ఆవకాయ కారాన్ని అయితే ఒక దాంట్లో తీసి చూపిద్దాము. సో కలర్ అందరికి తెలుస్తుంది కదా, పసుపుకి దీనికి డిఫరెన్స్ ఉండదు. ఇది కేవలం అక్కడే దొరుకుతుంది అనుకుంటానమ్మా, ఆంధ్ర వైపే, ఇక్కడ మనకు కనిపించదు. ఆన్లైన్ లో అయితే మాత్రం ఎవరికైనా ఎప్పుడైనా అవైలబుల్ ఉంటుంది. సో చూసారు కదా, ఇది సేమ్ మనకి పసుపులానే ఉంటుంది, కానీ ఘాటుగా ఉంటుంది, కొంచెం వెరైటీ టేస్ట్ లోనే ఉంటుంది. మిరపకాయలు ఇలా దొరుకుతాయి, పచ్చిమిరపకాయలు పసుపుగా ఉంటాయి మిరపకాయలు. ఓకే, సో ఆ ఎల్లో మిరపకాయలతో చేసేదాన్ని. ఇది ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అవైలబుల్ గానే ఉంది. మనకి ఎల్లో చిల్లీ పౌడర్ అంటే వచ్చేస్తుంది. ఇవాళ ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్. ఇవాళ మనం చేసుకునే రెసిపీలో ఎక్కడ మనకి రెడ్ కలర్ కనిపించదు, మొత్తం అన్ని ఎల్లోలోనే ఉంటాయి. సో రెసిపీ అయ్యేసరికి మీకు అంతా తెలుస్తుంది. ఇంకా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అవన్నీ చూద్దాం. తీసుకునే క్వాంటిటీకి 2 కప్స్ అవుతుంది. సో కారం 2 కప్పులు, ఆవు పొడి 2 కప్పులు, ఉప్పు 1 కొంచెం తక్కువ 1.5 దాకా వేసుకోవచ్చు. సో ఫస్ట్ ఎల్లో కారం సో 2 కప్పుల కారము, ఆవు పొడి. ఇంట్లో ఆవాలు దీన్ని ఏం చేసాం, ఆవాలు కడిగి ఎండబెట్టి మిక్సీలో పౌడర్ చేసి జల్లిడిచ్చానమ్మా. బయట కూడా దొరుకుతుంది, కానీ మనం చేసుకుంటే ఎక్కువ బాగుంటుంది. ఘాటు ఎక్కువ, ఘాటుగా తినేవాళ్ళు. ఇంకా ఇందులో ఆవ నూనె కూడా వేసుకుంటారు తెలుసమ్మా, ఇంకా ఘాటుగా. సో చూసారు కదా, మనం వాడుకున్న కారము ఎల్లోగానే ఉంది. మొదట కొంచెం కారంగా ఉన్నా 2-3 నెలలకి తగ్గిపోతుంది, అందుకని మొదట ఘాటుగానే బాగుంటుంది. సో ఇక్కడ వాడుకున్న 2 ఎల్లో కలరే. ఇంకా తనకి తెల్ల ఆవాలు కూడా దొరుకుతాయి, అది వాడమా? అది వాడుకోవచ్చు, కానీ ఆవకాయ అంటే ఎప్పుడు ఎర్రగానే కదా మనం ఊహిస్తాం. అది ఘాటు ఉంటుందా? తెల్ల ఉంటుంది, అది కూడా ఘాటు ఉంటుంది. ఇప్పుడు కొంచెం పసుపు, పసుపు అన్నిటికీ మంచిదేనమ్మా, అన్నిట్లో పసుపు వేసుకోవాలి. ఇలవాట్లకి 1 చెంచా ఉప్పు, 1.5 వేసుకోండి. సో చూసారు కదా, ఈ కింద మనకి కారము పసుపు 2 ఒకటేలా ఉన్నాయి. చూస్తే మీకు అర్థమవుతుంది అదే ఈ కారానికి ఉన్న స్పెషాలిటీ. ఉప్పు 1.5 కప్పు కొంచెం. సో ఉప్పు మాత్రం కొంచెం తక్కువ వేసుకుంటేనే మంచిది. సో 1.5 దాకా వేసాము, కావలిస్తే మనం తర్వాత కూడా వేసుకోవచ్చు కదా. ఎక్కువైతే బాగుంటది అమ్మా, తక్కువైతే పర్వాలేదు. కొన్ని మెంతులు వేసుకోవాలా? మెంతులు వేసు, కలుపుతుంటే ఎంత బాగుందో. వేసేస్తాను
సో ఇది బాగా కలిసేలా కలుపుకోవాలి. నెక్స్ట్ అంతే కొంచెం నూనె వేసి కలిపిడు. ఎన్నో ఇప్పుడు పల్లి నూనె కదా అమ్మమ్మ, ఇది కూడా ఒక కప్పు దాకా పట్టచ్చా? పొడి గట్టిపట్టడం వరకు వేస్తే చాలు. సో ఒక కప్పు పల్లి నూనె, ఇది పచ్చిదే కదా? అవునమ్మా. మామిడికాయ ముక్కలు ఎలా కట్ చేసుకున్నామంటే టెంకతో కత్తిరించుకోవాలమ్మా. సేమ్ మనం పెద్ద ఆవకాయలానే కదా. అలాగే సో పెద్ద పీచ్లా ఉంటుంది కదా, బాగుంటుంది అనమాట, ఊడిపోక మెత్తపడకుండా ఉండేది. ఇప్పుడు మనం నార్మల్ గా పచ్చి ఆవకాయ అందరూ పెట్టుకున్నట్టే కారం డిఫరెన్స్ ఉంటుంది ఇక్కడ అంతే. ఇక్కడ మేము చిన్న రసాలు అంటారు కదా, అవి తీసుకుని ఇలా టెంక బాగా కట్టినవి తీసుకుని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాము. పచ్చి ఆవకాయకి ఎలా అయితే ఏ సైజ్ అయితే కట్ చేసుకుంటారో అలాగే. సో ఎన్ని కాయలు ఉన్నాయి దగ్గర దగ్గర? చిన్నగా ఉన్న ఆరు కాయలు లాగా తీసుకున్నాము. ఇవి ఇంకా డైరెక్ట్ ఇంట్లో వేసేసుకోండి. ఇది ఊరడానికి టైం ఎంత పట్టచ్చు? 3 రోజులు పడుతుందమ్మా. రోజు కలుపుతూ ఉండాలమ్మా, ఊరుతుంది కదా, ఊట బాగా వస్తుంది. ఇంకా దీన్ని ఎండబెట్టే అవసరం లేదమ్మా. ఇది ఎండ ఇది ఏం చేయాలంటే ఓ 3 రోజులు కానీ 4 రోజులు కానీ బాగా ఊరుతుంది కదా, అప్పుడు మనం నూనె తీసుకుని ఒక గ్లాస్ నూనె తీసుకుని కప్పుతో మళ్ళీ కప్పుడు నూనె తీసుకుని మనకి ఇష్టమైతే ఇంగువ లేకపోతే వెల్లుల్లి వేసి మళ్ళీ కలిపి వేసుకోవడం. ఎందుకైనా మంచిది, నూనె కాచుకుంటేనే మంచిదమ్మా. వేడి చేసిన నూనె చల్లార్చి వేసుకోవాలమ్మా. సో ఇది బాగా కలిసింది కదా, ఇప్పుడు ఇది ఒక దాంట్లో తీసేసుకున్నాము. అది ఊరిన తర్వాత మనం మళ్ళీ ఆయిల్ మళ్ళీ నూనె వేసుకోవడం. ఇందులో ఇంకా బెల్లం అది వేయకూడదమ్మా, కరెక్ట్ పోతుంది కదా. ఒక నూనె మాత్రం వేసుకుంటే బాగుంటుంది, ఎక్కువ రోజులు ఎలా ఉంటుంది. ఇలా కూడా తినొచ్చు కానీ నూనె వేసుకుంటే ఎక్కువ రోజులు తినొచ్చు, బాగుంటుంది, పాడవకుండా ఉంటుంది. బెల్లుల్లిపాయ వేసుకోవాలంటే ఎప్పుడు వేస్తాం? ఊరిపోయిన తర్వాత. ఇప్పుడు కూడా వేసుకోవచ్చు, వేసుకుని వాళ్ళు ఇప్పుడు కూడా వేసుకుంటారు, కానీ ఊరడం బాగుంటుంది కదా. ఉల్లిపాయలు పొల్లగా అయిపోతాయి. చూస్తారు కదా, ఇదైతే మనకి 3 రోజులు పడుతుంది కొంచెం ఊరడానికి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను లాస్ట్లో క్లిప్పింగ్స్ కూడా యాడ్ చేస్తాను, రైస్లో కలిపిన తర్వాత దాని కలర్ అవన్నీ తెలుస్తాయి కదా. సో కోనసీమ పచ్చి ఆవకాయ అయితే రెడీ అయిపోయింది, ఖచ్చితంగా మీరు ట్రై చేయండి. కదా 3 రోజుల తర్వాత ఇందులో అయితే మాకు ఎల్లోలో కనిపిస్తుంది, తెలుసు మీకు రెడ్గా కనిపిస్తూ ఉండుండొచ్చు, రైస్లో కలిపాక మీ కలర్ తెలుస్తుంది. అమ్మ నెక్స్ట్ ఏం చేయాలి? ఆయిల్ కాచిపోయాలమ్మా. ఇది కంప్లీట్గా ఊరిన తర్వాతే కదా మనం ఆయిల్ వేయాలి. అవునమ్మా, ముందుగా వేసుకుంటే బాగా ఊరదంటారు. ఓకే, కాబట్టి దీనికి ఏంటి కొంచెం నూనె మనకు కావాల్సినంత నూనె తీసుకుని వేడిగా చేసుకుని కొంచెం అందు మనకు కావాల్సిన ఇంగువ ఉల్లిపాయలు, ఉల్లిపాయలు పచ్చిగా వేయాలి నూనెలో వెల్లుల్లి వేసి ఇందులో కలిపేసుకోవడమే. అది చల్లారాక మనం ఇందులో వేసుకోవాలి. సో అంతే అండి, నేను ఇప్పుడు ఆయిల్ కాచి వెల్లుల్లిపాయలు కూడా మనం వేసుకుందాం. ఇప్పుడు వేసేసుకోవచ్చు కదా? వేసేయచ్చు. వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసి చూపిస్తాను. చూసారు కదా మనకి ఎంత బాగా ఊరిందో, ఆయిల్ కూడా పైకి తేరింది. ఇప్పుడు మనం కాచిన ఆయిల్ వెల్లుల్లిపాయలు ఇందులో వేసుకుందాము, అది కూడా చూపిస్తాను. కాచి చల్లార్చిన ఆయిల్, ఎందుకంటే ఆవ ఉంది కాబట్టి చేదు వస్తుంది కదా. వేడి నూనె వేస్తే ముక్కలు మళ్ళీ పాడయ్యే అవకాశం ఉంది. అవునా? ఓకే కదా, ఈ విధంగా వెల్లుల్లిపాయలు పూర్తిగా తొక్కొల్చుకోలేదు, దాని మీద ఉన్న పొట్టు ఎక్కువ పులిపెక్కిపోతుంది కాబట్టి ఇలా ఉంటే కొంచెం బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కాచి చల్లార్చిన ఆయిల్ వేసేసుకుందాం. కదా మన ఈ రెండింటికి కలర్ డిఫరెన్స్ తెలుస్తుంది. ఇది ఎర్ర ఆవకాయ, అంటే నార్మల్గా మనం ఎప్పుడు చేసుకునే ఆవకాయ. ఇదేమో డార్క్ రెడ్ కలర్లో, టమాటో రెడ్ కలర్లో ఉంది. ఇప్పుడు మనం చేసిన కోనసీమ స్పెషల్ పచ్చి ఆవకాయ చూడండి ఎంత ఎల్లో కలర్లో కనిపిస్తుందో. ఇది వాసన అంతే అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ అంతే ఘాటుగా ఉంటుంది. సో ఖచ్చితంగా ట్రై చేయాల్సిన రెసిపీ. మీకు ఎలా కొందా మొత్తం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి. కొంచెం ఘాటుగా ఇష్టపడే వాళ్ళు మాత్రం దీన్ని ఖచ్చితంగా ఇష్టపడతారు. నెక్స్ట్ మేము చేసే రెసిపీస్ లో మీరు ఏదైనా ట్రై చేస్తే అది మాత్రం కామెంట్ సెక్షన్ లో షేర్ చేసుకోండి, సో దట్ మాకు హ్యాపీగా ఉంటుంది మీరు ట్రై చేసుకున్నట్టు అనిపించి చూసి. మీరు చేసుకుంది టేస్ట్ చూసింది వాళ్ళ ఆనందం కూడా మనకి తెలుస్తుంది కదా. జస్ట్ వాళ్ళ టైప్ చేసిన పదార్థం బాగుంది అని తింటే చాలా సంతోషంగా ఉంటుంది కదా. సో అదే అండి, మేము మళ్ళీ ఒక మంచి వీడియోతో ముందుకు వస్తాం. అంటే లంకీ వాచింగ్, థ్యాంక్ యూ, బై బై.